కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సర్పంచు కాయితరాములు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు తల్లులు గర్భిణీలు పౌష్టికాహారం భుజించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలవన్నారు. అంగన్వాడీలో ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే పాలు కోడిగుడ్లు బాలామృతం బియ్యం పప్పులు నూనె తప్పనిసరిగా భుజించాలని తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి డెంగ్యూ మలేరియా విషజ్వరాలతో పాటు కరోనా లాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను నేర్పుతూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఉండటం హర్షణీయం. అంగన్వాడీ కేంద్రంలో క్రమం తప్పకుండా గర్భిణులకు చిన్నారులకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు. ఈ అంగన్వాడి కేంద్రంలో ఇస్తున్నటువంటి తప్పకుండా తీసుకెళ్ళి తప్పనిసరిగా ప్రతిరోజు మీ ఆహారంలో ఈ పౌష్టికాహారాన్ని ఉండేలా చూసుకోవాలని కోరుతున్నాం. మనం మన పరిసరాల్లో దొరికే ఆహార పదార్థాలను అంగన్వాడిలో ఇచ్చే ఆహార పదార్థాలను భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని అందరికీ కోరుకుంటూ తప్పనిసరిగా ఈ ప్రతి పరిస్థితుల్లో దీన్ని దుర్వినియోగం చేయకూడదు. దీని విలువను గుర్తించి మనం ఇవ్వడంలో ఎంత శ్రద్ధ చూపుతున్నామో మీరు వాడకంలో కూడా అంత శ్రద్ధ చూపి వీటి ఆహారాన్ని భుజించి మీరు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.